ఒరేయ్ ఏం లేదురా శించాన్, ఈ రోజు మీ అందరితో ఒక డేంజరస్ స్టంట్ ర్యాంప్ అయితే ఆడిచిపోతున్నా. ఏంటి డేంజరస్ స్టంట్ ర్యాంప్? అవునరా శించాన్, డేంజరస్ స్టంట్ ర్యాంప్. ఇది చాలా డేంజర్, కానీ ఇది ఆడొస్తే మాత్రం మీకు ఒక ట్రాఫీ వస్తుంది, ఇంకా చాలా బహుమతులు వస్తాయిరా. ఏంటి బహుమతులు వస్తాయా? ట్రాఫీ కూడా వస్తుందా? ఆ అవునరా శించాన్, ట్రాఫీ కూడా వస్తుంది. ఇది ఆడడానికి నువ్వు సిద్ధమేనా? హా మామయ్య, నేను సిద్ధమే. నేను సిద్ధమే మామయ్య. నేను సిద్ధం మామయ్య. సరే అయితే అందరూ త్వరగా వచ్చి కారెక్కండి, లేట్ చేయకుండా మనం అక్కడికైతే వెళ్ళిపోదాం. వెళ్లే ముందు ఒక నిమిషం గైస్, మీరందరూ త్వరగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మీకు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. రండ్రా పిల్లలు, త్వరగా వచ్చి కారెక్కండి. హా మామ, ఎక్కుతున్నాం. అట్నే చెక్కు. హారా, ఎక్కుతున్నా. మాయా పోనీ. హారా మామ, ఇంతకీ ర్యాంప్ ఎక్కడ? ఒరే ఆ ర్యాంపా, ఆ ర్యాంప్ లాస్ శాంటోస్ బీచ్ దగ్గర. ఏంటి లాస్ శాంటోస్ బీచ్? చాలా దూరమే వెళ్ళాలి కదా మామ మనం. హా అవునరా, చాలా దూరమే వెళ్ళాలి, కానీ అక్కడ మాత్రం చాలా అద్భుతమైన ర్యాంప్ కట్టారా. ఆ ర్యాంప్ లో అయితే చాలా ఆటంకాలు ఉంటాయి, మీకు వాటన్నిటి గురించి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హా అలాగే మామయ్య, ఎక్స్ప్లెయిన్ చేయండి, వింటాము. మామయ్య, ఆ ర్యాంప్ తెలిస్తే మాకు బహుమతులు అంటే ఎలాంటి బహుమతులు వస్తాయి మామయ్య? మీకు చాలా గోల్డ్ వస్తుంది, మనీ వస్తుంది, ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చురా. ఓ అలాగా, అలా అయితే పర్లేదు మామయ్య. వేరే ఏదో షీల్డ్ ఏదో ఒక చేతిలో పెడితే పని దరిద్రంగా ఉంటుంది. ఆ మీకు ఒక కప్పు కూడా వస్తుందిరా గెలిచినందుకు. ఓ కప్పు కూడా వస్తుందా? భలే భలే మామ, త్వరగా పోనీ మామయ్య, నాకు ఆ ర్యాంప్ చూడాలని ఉంది. హా చూద్దూ లేరా, ఒక రెండు నిమిషాలు ఆగు, మనం వెళ్తున్నాం కదా. మా ఒక్కళ్ళు ఆ ర్యాంప్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? హా ఒక్కళ్ళు కంప్లీట్ చేయడానికి ఒక 5 to 10 minutes పడుతుందిరా. ఓ అలాగా మామ, ఏ కార్లు వాడాలి మామ? కార్లు వాడాలా బైకులు వాడాలా? అది మీ ఇష్టం, అక్కడ మీకు కార్లు రెడీగా ఉన్నాయి, మీకు నచ్చిన కార్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఒకళ్ళు తీసుకున్న కారు ఇంకొకళ్ళు తీసుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే అన్ని కార్లు సేమ్ స్పీడ్ వెళ్తాయి, మీకేం తేడా ఉండదు, కంపెనీ ఒక్కటే తేడా. ఓహో అలాగా, అలా అయితే ఓకే మామ. ఒకవేళ స్పీడ్ లో ఏమైనా తేడా ఉంటే మళ్ళీ చీటింగ్ అంటారు. ఆ నాకు తెలుసులేరా, అందుకే కదా నేను అట్లాంటి తేడా లేకుండా మంచిగా పెట్టాను. ఓకే మామ, ఎక్కడ మామ త్వరగా పోనీ. ఒరే పోతూనే ఉన్నాం రా, దారిలోనే ఉన్నాం కదా, ఇంకో 2 నిమిషాలు అక్కడికి వెళ్ళిపోతానులే. ఓకే ఓకే, నాకు చాలా ఆత్రంగా ఉంది మామ, అందుకే అడుగుతున్నా. హా ఉంటదిరా, నీకు ఆత్రంగానే ఉంటదిలే. వచ్చేస్తున్నాం మనం, ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే అక్కడికే వెళ్తాము. ఓకే మామ, సరే పోనీ పోనీ. మామ ఏం మామ నీ డ్రైవింగ్? మరి ఏమనుకున్నావురా, మామూలుగా ఉండదు, గ్యాప్ లో తప్పించుకున్నాం చూసావా. హా మామ అదే అదే. ఇంకొద్దిసేపట్లో మనం వెళ్ళబోతున్నాం రా ర్యాంప్ దగ్గరికి. ఓకే మామ పోనీ పోనీ, వెయిట్ చేస్తున్నాం. ఇదిగోరా శించాన్, మనం ర్యాంప్ దగ్గరకు వచ్చేసాం. ఏం మామ అప్పుడేనా? హారా అదిగో ఎదురుగా కనిపిస్తుంది చూడు, చాలా పెద్ద ర్యాంప్, ఇదే మనం ఆడబోయే ర్యాంప్. అమ్మో ఏంటి మామ ఈ ర్యాంప్ ఇంత పెద్దగా ఉంది? హా మరేమనుకున్నావు, ఇప్పుడు నీకు ఎంట్రన్స్ లో చూపిస్తా చూడు ఎంత పెద్దగా ఉంటుందో. ఓ అవును మామ, చాలా పెద్దగా ఉంది. అరే ఇదేంటి, అంబులెన్స్ కూడా ఉంది ఇక్కడ. అదే రా, మళ్ళీ మీరు ర్యాంప్ ఆడేటప్పుడు ఏమన్నా ప్రాబ్లం అవుతే అందుకని అంబులెన్స్ తెప్పించాను. ఓ సూపర్ మామ, దా మామ అక్కడికి వెళ్దాం. హా రండి రండి, త్వరగా రండి. ఇదిగో ఇదే ఈ ర్యాంప్. ఏది మామ? ఇదిగోరా ఇదే ఈ ర్యాంప్ ఎంట్రన్స్, ఇక ముందు కనిపిస్తున్నాయి చూడు 5 కార్లు. ఆహా కాదు కాదు, ఆ అంతే 5 కార్లు, ఒక బైక్ ఉంది, మీకు నచ్చింది తీసుకొని మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ సైకిల్ కూడా ఉంది చూడండి. అదేంటి మామ సైకిల్ మీద ఎవడు వెళ్తాడులే, ఇంతకీ ఇది ఎలా ఆడాలో చెప్పు మామ. సరే చెప్తున్నా విను, ముందు ఇక్కడ ఒక కారు తీసుకొని, మీకు నచ్చిన కార్ ఏంటి, మీకు నచ్చిన కారు తీసుకొని ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి చూడు, ఇదైతే పేలుతుంది. అలాగే ఇక్కడ ఈ ట్యాంకులు కూడా, ఇవన్నీ కూడా పేలుతాయి, జాగ్రత్తగా వాటికి టచ్ అవ్వకుండా ఇక్కడికైతే రావాల్సి ఉంటుంది. ఇదంతా ఐస్ ర్యాంప్, ఇందులో నుంచి స్కిడ్ అయితే కింద పడతారు. ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరైతే లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఈ ర్యాంప్ మీదకి రావాలి. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇవన్నీ మీరైతే తప్పించుకోవాలన్నమాట. సో ఇవన్నీ తప్పించుకున్న తర్వాత మళ్ళీ ఐస్ ర్యాంప్ మీదకి అయితే వస్తారు. ఇది దాటిన తర్వాత ఇది దాటాలి చూడండి, ఈ స్లోపులు అయితే ఎన్ని ఉన్నాయో. ఇక్కడైతే స్పీడ్ బూస్టర్లు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళాలి, కొంచెం అదుపు తప్పినా మీరు నీళ్ళలో అయితే పడిపోతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు వచ్చి ఇటు రావాలి. సో ఈ రింగ్లో నుంచి అయితే మీరైతే బయటకు అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకైతే చాలా అబ్స్టకిల్స్ అయితే ఉంటాయి, అవన్నీ క్రాస్ చేసి ఈ రింగ్లో నుంచి బయటకు వచ్చి చూడండి ఇక్కడికైతే రావాల్సి ఉంటుంది. సో మీరైతే ఇలా ఇక్కడైతే ఒక పెద్ద జంప్ అయితే చేయాల్సి ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నీళ్ళలో అయితే పడిపోతారు. ఇక్కడ నుంచి ఈ రింగ్లో నుంచి ఇలా సర్కిల్స్ అయితే తిరుగుతున్నాయి కదా, ఈ చిన్న గ్యాప్లో నుంచి అయితే మీరైతే వెళ్లాల్సి ఉంటుంది. గ్యాప్లో వెళ్లకుండా రాడ్డు తగిలితే మాత్రం మీ ప్రాణాలు పోయే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఒక్క ఆవును కూడా మీరైతే టచ్ చేయకూడదు, ఒక్క ఆవును కుదిరిన మీరైతే గేమ్ నుంచి ఎలిమినేట్ అయితే అయిపోతారు. సో జాగ్రత్తగా ఆవులకు టచ్ కాకుండా మీరైతే సైడ్ నుంచి రావాల్సి ఉంటుంది, ఇదే ఒక పెద్ద అబ్స్టాకిల్. దీని తర్వాత మీరు ఇలా వచ్చి ఇలా అయితే రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు అసలైన ఘట్టం అయితే ఉంది. సో అదేంటంటే ఇలా వచ్చిన తర్వాత
ఇక్కడ మీకైతే పోలీసులు అయితే ఉంటారు. సో ఈ సోల్జర్ వాళ్ళకు కొంచెం మీరు తేడా వచ్చిన కింద పడ్డా లేదంటే కొంచెం ఇక్కడ ఉన్న ఏ అబ్స్టకిల్ కి మీరు టచ్ అయినా సరే వీళ్ళైతే మిమ్మల్ని అయితే కాల్ చేస్తారు. వీళ్ళందరూ గన్ను పట్టుకొని మిమ్మల్ని ఏం చేస్తున్నారు చూడండి, వీళ్ళైతే మిమ్మల్ని కాల్ చేస్తారు. వీళ్ళని దాటుకున్న తర్వాత మీరు ఇలా వచ్చి ఇదైతే ఫినిష్ లైన్. సో ఇక్కడికైతే మీరు రావాల్సి ఉంటుంది, ఇదైతే ఫినిష్ లైన్. సో ఇదైతే ఎవరైతే ఫస్ట్ గా పూర్తి చేస్తారో వాళ్ళైతే విన్నర్. మీకు ముందే చెప్తున్నా, ఎవరైతే ఫస్ట్ పూర్తి చేస్తారో వాళ్ళే విన్నర్. జాగ్రత్తగా మీరైతే ఈ ర్యాంప్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అర్థమైందా మీకు? బహుమతులు మీరు ఫినిష్ చేసేటప్పటికి వస్తాయి లేరా? మీరైతే ముందు ఎవరు స్టార్ట్ చేస్తారో చెప్పండి. హే నోబితా, స్టార్ట్ చేస్తావా? హా మామయ్య, స్టార్ట్ చేస్తాను. ఆ సరే, స్టార్ట్ చేయి వెళ్ళు. ఇంతకీ ఏ కారు తీసుకుంటావు నువ్వు? నేనా? నేను ఇక్కడ ముందలుంది కదా, ఈ కారే తీసుకుంటాను. ఏదైనా ఒకటే కదా మామయ్య. హా ఉండ్రా నోబితా, ఏదైనా ఒకటే. నేను వెళ్తున్నాను. గైస్ మీరందరూ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. డోరేమాన్ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్ నోబితా. గైస్ మీరంతా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే స్టార్ట్ చేస్తున్నా. నేనైతే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే వీటికి తగలకూడదు గైస్. అమ్మో, జస్ట్ మిస్. కొద్దిగా ఉంటే టచ్ అయ్యేది. మనం టచ్ అవ్వకుండా వెళ్ళాలి. దానికి తగిలి పేలితే ఇంకేమన్నా ఉందా? అమ్మ బాబోయ్, చాలా దారుణం. మనం అయితే ఇటు వచ్చేసాము. ఇదేంటి గైస్ ఇలా స్కిడ్ అవుతుంది? అయ్యో అయ్యో అయ్యో. ఓకే అమ్మయ్య, మనం అయితే సేఫ్గా ల్యాండ్ అయ్యాము. వామ్మో, ఆ వింగుకు తగిలితే ఏమన్నా ఉందా? అమ్మయ్య, దాటి వచ్చేసాము. ఇక్కడ కూడా కంటైనర్లు ఉన్నాయి. ఓ మహా, అటా ఇటా. ఏ కాదు కాదు, లెఫ్ట్కే వెళ్ళాలి. అమ్మో, దాన్ని ఎగిరేసుంటే కింద పడిపోయే వాళ్ళం. అమ్మయ్య, నేనైతే వచ్చేసాను. ఇప్పుడు ఏం చేయాలి? దీన్నైతే క్రాస్ చేసేసాం. అమ్మో గాయ, చూసారా? కొంచెంలో తప్పాము. కాస్త అయ్యుంటే కింద పడేది. అమ్మయ్య, నేనైతే వచ్చేసాను. ఇటు వెళ్ళాలి. ఇవేంటి గాయస్ ఇలా ఉన్నాయి? అయ్యో అయ్యో, అరే ఇవి దాటడం కొంచెం కష్టంగానే ఉంది. ఇక్కడ ఏంట్రా బాబు, ఇంత పెద్ద చెట్టు తొర్ర ఉంది. ఓ గాయస్, చూసారా ఐసు? అయ్యో 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 అయ్యో, నేనైతే నీళ్ళలో పడిపోయాను. ఏంటి? అరే గాయస్, నేనైతే వాటర్లో పడిపోయాను. మామయ్య, నేను వాటర్లో పడిపోయాను. నేను గెలవలేదు, నేను ఓడిపోయాను. మామయ్య, నేను నీళ్ళలో పడిపోయాను, నేను ఓడిపోయాను. హే నోబితా, ఏం కాదులే, ఇంకెప్పుడైనా ర్యాంప్లో గెలుద్దులే. ఏం కాదు, ఒక్కసారిగా ఓడిపోయింది, నువ్వేం బాధపడకు. అలాగే మామయ్య, చా గాయస్, నేను ఓడిపోయాను. మామయ్య, ఇప్పుడు నేను వెళ్తాను. నేను హారా సించాన్ వెళ్ళు. గాయస్ చూడండి, నేను ఈ పెద్ద ట్రక్ అయితే తీసుకుని వెళ్తాను. ఆ నోబితా గారు తింగరుడు, అందుకే చిన్నది తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు మనం పెద్దది తీసుకుని వెళ్దాం. మనమే గెలవబోతున్నాం చూడండి, పక్కా మనమే గెలుస్తాము, అందులో డౌటే లేదు. నేనైతే వెళ్తున్నాను. అమ్మో, ఎలారా బాబు వీటిని తప్పించుకోవడం? అమ్మో, గ్యాప్ లో మిస్ అయ్యాం గాయస్. అమ్మయ్య వచ్చేసాము. అయ్యో అయ్యో అయ్యో, వీటికైతే తగులుతున్నాం. ఏంటి, ఎలా వెళ్ళాలరా? నేను అనవసరంగా పెద్దది తెచ్చుకున్నాను. ఏంటి, నేను చిన్నది తెచ్చుకున్నా బాగుండు. ఈ పెద్దది తిప్పలేకపోతున్నాను. చూడడానికి పెద్దగా ఉంది కదా అని తీసుకున్నాను, కానీ దీన్ని తోలడం చాలా కష్టం గాయస్. అమ్మయ్య, సరిగ్గా ల్యాండ్ అయ్యాను. అమ్మో అమ్మో, అరే డోర్ ఊడిపోయింది. ఏంటి అమ్మయ్య, పెట్టేశావు? అమ్మయ్య, నేనైతే ఇక్కడికి వచ్చేసాను. గాయస్ చూసారా, ఇలా స్ట్రైట్ గా కాదు కాదు కాదు, ఇక్కడే 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 స్లో చేయాలి. ఓ, ఇటే వెళ్ళాలి మనం. అమ్మో గైస్, కొంచెం ఏంటో మన కింద పడేది. చాలా దారుణం ఇది. అమ్మయ్య, దాన్ని అయితే తప్పించుకొని వచ్చేసాము. ఇప్పుడైతే ఇది. ఓ గైస్, ఏంటి గైస్ ఇది? అమ్మో, ఈ దుంగలన్నీ ఇలా పేర్చారేంటి? వేరే పని పాట లేదా? ఎలా వెళ్ళాలరా బాబు? అమ్మో గైస్, ఏంటి గైస్ ఇది? అమ్మయ్య, గ్యాప్ లో తప్పించుకున్నాము. అమ్మో, ఇలా ఉందేంటి? మన నోబితా గడి ఇక్కడే కదా కింద పడిపోయింది. అంటే కొంచెం పక్కన అనుకోండి, ఆ ఇస్రాం దగ్గరే జాగ్రత్తగా వెళ్ళాలి మనం. అమ్మో, ఇది ఇంటి గైస్ ఇలా ఉంది. నేను అనవసరంగా పెద్ద వెహికల్ తెచ్చుకున్నాను, చిన్నది తెచ్చుకున్నా బాగుండు. అరే అరే అరే, ఈ చెట్టు త్వరల నుంచి వెళ్తుందా? వెళ్ళదు, పక్క నుంచే వెళ్ళాలి. అయినా ఈ పెద్ద బండి ఎవడు గైస్ పెట్టింది? చా, మనం చిన్నది తీసుకున్నా బాగుండు. కమన్ కమన్ కమన్, మనమే గెలవాలి, మనమే గెలవాలి. గైస్ గైస్ గైస్, వెళ్తున్నాం వెళ్తున్నాం వెళ్తున్నాం. అమ్మయ్య, మొత్తానికైతే బయటపడ్డాము. రెండోది, ఇది కూడా గైస్, మనం అయితే ఐస్ క్రీమ్ పైన దాటేసాము. అమ్మయ్య, మొత్తానికి
నేనైతే ఎక్కేసాం గైస్. కమాన్ కమాన్ వెళ్ళాలి వెళ్ళాలి. ఇదేంటి వెళ్ళట్లేదు అమ్మయ్య, వెళ్ళింది. జాగ్రత్తగా వెళ్ళాలి. వామ్మో ఇప్పుడు ఎలారా బాబు ఐడియా? రివర్స్ లో వెళ్దాం. రివర్స్ లో వెళ్తే మనకి బూస్ట్ పనిచేయదు కదా. ఏ మన ఐడియా బాగుంది గైస్, చూసారా? రివర్స్ లో వెళ్తే బూస్ట్ పనిచేయదు. మీరు ట్రై చేయండి తప్పకుండా, సరేనా? అమ్మయ్య దీని మీదకైతే వచ్చేసాము. తిరగవే తిరుగు. ఏ మనమైతే వచ్చేసాం గైస్. గ్యాప్ లో తప్పించుకున్నాము. కొంచెం అయితే నీళ్ళల్లో పడేది. అరే 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 ఇదేంటా బాబు ఇలా ఉంది? అమ్మో గైస్ ఏంటి గైస్ ఇది ఇలా ఉంది? అమ్మయ్య అరే డోర్లు ఎందుకు ఓపెన్ అవుతున్నాయి ఇట్లా? అయ్యో 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 పడ 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 పడ. అమ్మో గైస్ చూసారా, గ్యాప్ లో మిస్ అయ్యాము. ఏ మనం అయితే కింద పడిపోయాం. అమ్మయ్య తప్పించుకున్నాం మనం. మనకైతే చాలా పెద్ద ఘట్టమే ఉంది ఇప్పుడు. ఇక్కడ 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 వద్దు వద్దు వద్దు. అమ్మయ్య నీళ్ళల్లో పడలేదు, కొంచెం అయితే నీళ్ళలో పడేది. మనం కూడా నోపి దగ్గరలాగా ఊడిపోయేది. గైస్ పదండి పదండి పదండి. అరే డోర్ ఏంటి ఇలా ఓపెన్ అయింది? అమ్మయ్య క్లోజ్ చేసుకున్నాను. కమాన్ 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 కమాన్. అమ్మయ్య మనం అయితే తప్పించుకున్నాం గైస్ భలే భలే. కొంచెం ఏంటో దానికి తగిలి కింద పడే వాళ్ళం మనం. నీళ్ళలో పడితే ఇంకేమన్నా ఉందా? గేమ్ నుంచి వెళ్ళిపోవడమే. కమాన్ గైస్ మనం వెళ్ళాలి వెళ్ళాలి. వెళ్తున్నాం. ఓ అయ్యో 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 అమ్మయ్య మనం అయితే సేఫ్ ల్యాండ్ అయ్యాము. ఇప్పుడైతే మనం ఇలా వెళ్ళాలి. ఇదేంటి గైస్ ఇలా ఉంది? ఇందులోకైతే వచ్చేసాం. అమ్మా గైస్ మనం అయితే ఇందులోకైతే వచ్చేసాము. పదండి గైస్ పదండి. ఇప్పుడు మనకైతే మెయిన్ ఘట్టం, ఒక్క అవుట్ కూడా టచ్ అవ్వకూడదు. టచ్ అయితే గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోయినట్టే. కమాన్ ఉసే ఏంటే నువ్వు పక్కకెళ్ళి మేయి. నేను వెళ్ళే రూట్లోనే మేయాలా నువ్వు? కమాన్ కమాన్. వామ్మో గైస్ ఏంటి గైస్ ఇంత దారుణంగా ఉంది. ఎలారా బాబు ఇప్పుడు ఆవును టచ్ అవుతుంటే ఎలా? టచ్ అవ్వకుండా పని జరగదు. ఎలారా ఇప్పుడు ఒక్క ఆవును కూడా టచ్ కావద్దంటే ఎలా? ఎలా తప్పించుకోవాలి గైస్ నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఆవును టచ్ చేయాల్సిందే. వామ్మో చూసే ఆవు పక్కకు జరగవే. అమ్మయ్య టచ్ అయితే అవ్వలేదు. అమ్మయ్య టచ్ అయితే చేయలేదు గైస్ నేనైతే. వామ్మో ఏంటి గైస్ అంత దారుణంగా ఉంది ర్యాంప్. దీన్ని ఎలాగైనా సరే మనమే గెలవాలి. గెలిచి తీరాలి గైస్ గెలిచి తీరాలి. మనం మొత్తానికి ఆవులది అయితే కంప్లీట్ చేసాము. చూడండి అది కూడా ఈ మాన్స్టర్ ట్రక్ తీసుకొని వచ్చి. అసలు అయితే ఈ ట్రక్ తీసుకొని రావద్దు. మనమే తప్పు పని చేసాం ఈ ట్రక్ తీసుకొచ్చి. ఇది తీసుకురాకుండా ఉండాల్సింది అసలు. అరే 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 అమ్మయ్యో మనం అయితే తప్పించుకున్నాం. ఈ సోల్జర్స్ ఉన్నారు. అరే వీళ్ళేంటి? అరే నన్ను చూడకండ్రా బాబు, వీటికి టచ్ అవ్వకూడదు. వీళ్ళైతే నన్ను కాల్చి మింగేస్తారు ఎక్కడికక్కడ. మనం అయితే తప్పించుకున్నాం గైస్ మొత్తానికైతే. మనమైతే అమ్మయ్యా ఫైనల్ గా వచ్చేసాము. విజయం మనదే గైస్. మనమే గెలిచేసాం చూసారా? అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడికైతే వచ్చేసాము. పదండి పై మావయ్యతో మాట్లాడదాం. మావయ్యా మావయ్యా నేనే గెలిచాను నేనే గెలిచాను. ఆ అవును రాశించా, నువ్వే గెలిచావు. ఇప్పుడు డోరేమాన్ కూడా ఉన్నాడు కదా, విన్ని అన్ని. సరే మావయ్య డోరేమాన్ ను వెళ్ళరా.
పదండి, నువ్వు తగాడు ఇక్కడే పడ్డాడు, వాళ్ళ మనం పడకూడదు. ఏ భలే భలే అమ్మయ్య, నేనైతే వచ్చేసాను, దాన్ని దాటి దీన్ని దాటేశాను, ఇప్పుడైతే ఇది దాటాలి, ఇది దాటేశాను గైస్, మనదే విజయం పదండి. అమ్మయ్య నేనైతే పైకి వచ్చేసాను, వామ్మ ఇక్కడ ఎలా వెళ్ళాలి, ఆ ఐడియా రివర్స్ లో వెళ్దాం, నాకు తెలివి ఉంది, నేను ఉపయోగించగలను, రివర్స్ లో వెళ్తే ఇది తీసుకోదు, మనం కార్ స్పీడ్ గా వెళ్ళదు, లేకపోతే చాలా స్పీడ్ గా వెళ్తుంది. అమ్మయ్య నేనైతే వచ్చేసాను, ఇప్పుడు మనం రైడ్ కి వెళ్ళాలి గాయస్, పదండి మనం అయితే వెళ్దాము. ఏ భలే భలే, చూసారా ఎలా జంప్ చేశాను, బాగా జంప్ చేశాను కదా, ఇప్పుడైతే మనం ఇటు రైట్ సైడ్ వెళ్ళాలి. అమ్మో అమ్మో, అరే 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 అమ్మయ్య, మనం అయితే సేఫ్ ల్యాండ్ అయ్యాం గాయస్, పర్లేదు ఇప్పుడు మనం స్ట్రైట్ గా వెళ్ళాలి, ఇక్కడ మనం అయితే లెఫ్ట్ తీసుకోవాలి గాయస్, పదండి మనం అయితే వెళ్తున్నాం, బానే స్పీడ్ గానే వెళ్తున్నాం, ఈ కార్ అయితే బాగుంది గాయస్, నాకైతే నచ్చింది, మరి మీకు నచ్చిందా కింద కామెంట్ చేసి చెప్పండి. అమ్మయ్య మనం అయితే దాటొచ్చేసాము, ఇప్పుడైతే ఇటు పక్కకు వెళ్ళాలి, అరే 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 అమ్మో కొంచెం అయితే మనం కింద పడేది. ఓ గాయస్ చూసారా ఎలా వెళ్తున్నామో, దీని మీదకైతే వచ్చేసాము, ఇప్పుడైతే మనం ఆ ఆవుల దగ్గరకి అయితే వెళ్ళాలి గాయస్, ఆ ఆవులని అయితే మనం టచ్ చేయకుండా మనం వెళ్ళాలి. అయ్యో అయ్యో ఆవుల్ని టచ్ చేయకూడదు, నాకైతే కొంచెం ఈజీగానే అనిపించింది, ఎందుకంటే మనది చిన్న బండే కదా, వాటిని అయితే టచ్ చేయకుండా వెళ్ళాలి. అమ్మయ్య చూసారా మనం ఒక్కదాన్ని కూడా టచ్ చేయలేదు, భలే భలే. ఏ మనం అయితే వెళ్తున్నాం అమ్మయ్య, ఇప్పుడు మనం ఆ సోల్జర్ల దగ్గర నుంచి తప్పించుకోవాలి గైస్, ఆ సోల్జర్లు అయితే గన్నులు పట్టుకొని రెడీగా నిల్చున్నారు మనల్ని కాల్వడానికి, మనం అయితే తప్పించుకోవాలి, పదండి గైస్ పదండి, మనం అయితే తప్పించుకుందాం వాళ్ళని. అమ్మయ్య మనం అయితే దాటొచ్చేసాము, ఈ సోల్జర్లే ఉన్నారు, వీళ్ళేంటి గైస్ నన్నే చూస్తున్నారు, చూసారా నిన్ను మళ్ళీ ఏమి అనండి, నన్ను కాల్వద్దు మీరు గైస్, ఏంటి గైస్ వాళ్ళంతా నన్నే చూస్తున్నారు, అరే అరే నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతున్నాను గైస్ పదండి. అమ్మమ్మమ్మ అయ్యయ్యో స్పీడ్ అయితే వాడాము, అమ్మ బాబోయ్ ఏ మనం ఫైనల్ గా ఈ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసాం గైస్, భలే భలే. పదండి మామయ్య దగ్గరికి వెళ్దాము, మామయ్య మామయ్య నేను గెలిచేశాను మామయ్య, ఇప్పుడు ఎవరు గెలిచారో నువ్వే చెప్పు, ట్రోఫీ ఎవరికో. గైస్ మీరు ఇక్కడ చూసుకుంటే మనకైతే డోరేమాన్ అండ్ షిన్చాన్ ఇద్దరు అయితే గెలిచారు, సో వీళ్ళలో విన్నింగ్ ఎవరికి డిక్లేర్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే మన షిన్చాన్ గాడు అయితే మాన్స్టర్ ట్రక్ తీసుకొని ఏ అబ్స్టకల్స్ ని టచ్ చేయకుండా విన్ అయితే అయ్యాడు, అండ్ డోరేమాన్ గాడు వచ్చేసి మనకి రెండు ట్యాంకర్లు అయితే ఫెయిల్ చేశాడు గైస్, రెండు చిన్న క్యాన్లు అయితే. సో వీళ్ళలో ఎవరికి నేను విన్నింగ్ ఇవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ బై ది వే మీకు అలాగే ఈ ట్రాఫీ అయితే చూడండి, సో ఇదే అనమాట వీళ్ళకైతే ఇచ్చే ట్రాఫీ, సో మీరైతే కింద కామెంట్ చేయండి గైస్ నేను విన్నింగ్ ఎవరికి ఇవ్వాలి అనేది, మీరు ఎవరికి ఇవ్వమంటే నేనైతే వాళ్ళకైతే ఇస్తాను, ఎందుకంటే మనకి ఇద్దరైతే విన్నర్స్ ఉన్నారు, సో నాకు ఎవరికి ఇవ్వాలో అర్థమైతే అవ్వట్లేదు, మీరే కింద కామెంట్ చేసి చెప్పండి, నెక్స్ట్ వీడియోలో వాళ్ళకైతే ఈ ట్రోఫీ ఇచ్చేద్దాం, ఓకేనా. సో మీరైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. గైస్ మీరైతే త్వరగా కామెంట్ చేయండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.